कांग्रेस सीईसी సమావేశం సీఎం రేవంత్ తో పాటు భట్టి ఉత్తమ్ హాజరు తెలంగాణలో 8 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ సంక్షేమంలో రాజీ పడలేదన్న జగన్ మోసగాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారని విమర్శలు కుటుంబాలను చీల్చుతారని ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ మొదటి ముద్దాయి రెండో ముద్దాయి హరీష్ రావు రఘునందన్ సంచలన ఆరోపణలు గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నారు స్కామ్ల పేరుతో దృష్టి మళ్ళిస్తున్నారు ఫోన్ల ట్యాపింగ్ పై రాద్ధాంతం ఏంటన్న కేటీఆర్ కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారన్న ఎన్నం తండ్రి కొడుకులు జైలుకు వెళ్తారని కామెంట్ కూటమి గెలుపును ఆపలేరన్న చంద్రబాబు జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమైందని ఆరోపణ మెగా డిఎస్సి వేస్తామని నిరుద్యోగులకు హామీ పది మందితో ఏపీ బీజేపీ లిస్ట్ నిజవాడ వెస్టులో సుజన విశాఖ నార్త్లో విష్ణుకుమార్ కైకలూరులో కామినేని జమ్మలమడుగులో ఆది పవన్ ను కలిసిన కూటమి అభ్యర్థులు బాలశౌరితో మరోసారి పవన్ కళ్యాణ్ భేటీ బందరు ఎంపీ అవనిగడ్డ ఎమ్మెల్యే సీటుపై కసరత్తు పురంధేశ్వరి ఇంట్లో ఎన్డీఏ మీటింగ్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ల హాజరు భేటీలో పాల్గొన్న అచ్చెన్న నాదెండ్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేవు అందుకే పోటీ చేయలేదు నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు అధికారం కోసం ఏమైనా చేస్తారు గెలవలేనన్న భయంతో పవన్ కాళ్ళు పట్టుకున్నారు చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు జగన్ కు ఆత్మాహుతి దళం లాంటి వాళ్ళం శ్రీకాకుళంలో రామ్మోహన్ ఓటమి ఖాయం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు రేపే మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానిక సంస్థల పోలింగ్ కు మెటీరియల్ పంపిణీ బరిలో ముగ్గురు అభ్యర్థులు అక్రమ కట్టడాలపై కొరడ హైదరాబాద్ గండిపేటలో కూల్చివేత ఎంతటి వారైనా వదిలేదు లేదన్న ఎంఆర్ఓ కందకాలు తవ్వారు చెట్లను నరికారు దంతేవాడలో మావోయిస్టుల బీభత్సం ప్రధాన రహదారుల్లో రాళ్లు విశాఖలో తాబేళ్ల స్మగ్లింగ్ కు చెక్ రైల్వే స్టేషన్ లో ఇద్దరి అరెస్ట్ 396 అరుదైన తాబేళ్ల స్వాధీనం చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత 6.99 కోట్ల రూపాయల విలువైన 11.98 కేజీల బంగారం స్వాధీనం దుబాయ్ నుంచి వచ్చిన మహిళ అరెస్ట్ నటి అదితి రావు హైదరితో సిద్ధార్థ్ పెళ్లి కుటుంబాలతో పాటు కొద్ది మంది స్నేహితులకు ఆహ్వానం వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ లో వివాహం కర్ణాటక కాంగ్రెస్ లో కోలార్ టికెట్ రచ్చ మంత్రి అల్లుడికి ఇస్తే రాజీనామాలకు సిద్ధమన్న ఎమ్మెల్యేలు నిర్ణయాన్ని వాయిదా వేసిన హైకమాండ్ ఆసుపత్రి నుంచి జగ్గి వాసుదేవ్ డిశ్చార్జ్ బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకున్న ఆధ్యాత్మికవేత్త 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు దక్కని ఊరట పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 3 కు వాయిదా కోర్టులో డబ్బు సంగతి చెబుతారన్న భార్య కేజ్రీ అరెస్ట్ పై అమెరికా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరం తెలిపిన భారత్ రాయబారిని పిలిపించిన విదేశాంగ శాఖ తొలి విడత నామినేషన్లకు ముగిసిన గడువు 26-21 రాష్ట్రాల్లో నామినేషన్లు వేసిన నేతలు బీహార్లో రేపటి వరకు అవకాశం ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్ 263 పరుగుల రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాద్ పరుగుల వరద పాలించిన బ్యాటర్లు